జగన్ టీంకి ఇది రెండవ గుడ్ న్యూస్ అనుకోవాలి, లేదా మూడవ గుడ్ న్యూస్ అనుకోవాలి. ఎందుకంటే నిన్న రెండు వరుసగా కోర్టు తీర్పుల ద్వారా ప్రయోజనం చేకూరింది. ఒకటి, నిన్న పొద్దున హైకోర్టు బెంచ్ తెలంగాణ హైకోర్టు రఘురామ కృష్ణరాజు పిటిషన్ని కొట్టివేయడంతో, అంటే మళ్ళీ మొదటి నుండి విచారణ అన్నటువంటి కాన్సెప్ట్ కంటే ఒక 5-6 నెలల పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టార్గెట్ అవుతుందని భయపడ్డారు వాళ్ళు. అయితే అక్కడ కొట్టివేయడంతో ఒకటి అక్కడ ఫేవర్ అయింది వాళ్ళకి. రెండవది వచ్చేటప్పటికి జగన్ బెయిల్ రద్దు, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు కుదరదని కోర్టు తోసిపుచ్చడంతో అవి రెండు నిన్న వాళ్ళకి శుభవార్తలు. అయితే ఇవాళ మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇంతకాలం పాటు సందిగ్ధత ఉన్నటువంటిది కాస్త తోసిపుచ్చుతూ కౌంటింగ్కి అనుమతి ఇవ్వడంతో అదొక శుభవార్త. ఎందుకంటే తెలుగుదేశం పోటీనే చేయలేదు, ఇవాళ కనుక మళ్ళీ అలౌ చేస్తే పోటీ చేసుండేదేమో. ఎందుకంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అన్నటువంటిది గట్టిగానే నమ్ముతున్నది, ప్లస్ కొన్ని ఇష్యూస్లో జరిగినాయి కూడా. కాబట్టి రెండవ పక్కన వచ్చేటప్పటికి అప్పుడు జనసేనను భారతీయ జనతా పార్టీ కూడా లైట్గా ఉన్నాయి, అప్పటికి సంబంధాలు తక్కువగా ఉన్నాయి. దాంతో వాళ్ళ పోటీ నామమాత్రంగా ఉంది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మొన్న ఎట్లయితే కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఓన్లీ ఒకే ఒక్క మున్సిపాలిటీ తాడిపత్రి తెప్పించి మొన్నటిని మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, మున్సిపాలిటీని మొత్తం కార్పొరేషన్స్ని. ఇప్పుడు అలాగే ఇవన్నిటిని కూడా గెలుచుకోగలం, జిల్లా పరిషత్తులన్నీ మాయే, మండల పరిషత్తులు కూడా మాయేననేది నమ్ముతోంది. అట్లాంటి సందర్భంలో మళ్ళీ మొదటి నుండి ప్రక్రియ జరిగితే ఎదురు దెబ్బ కొన్నిట్లలో తప్పదు, కనీసం 30-40% దెబ్బతింటది అన్నటువంటి ఇదైతే చర్చ అయితే నడిచింది. కానీ ఇప్పుడు ఓవరాల్గా ఈ పరిణామంతో మ్యాక్సిమం ఛాన్సెస్ వీళ్ళకే వచ్చినట్టు అవుతుంది.